నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో బా ఇవాళ వీడియో వస్తారు కదా, మేము కంపారిజన్ వీడియో వేస్తున్నా. దీనికంటే లావా Z66 అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట, రెండు ఫోన్స్ యొక్క కంపారిజన్ వీడియో. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే లావా Z66 వస్తారుకైతేనేమో 6.08 inches డిస్ప్లే వస్తుంది అనమాట. 1560x720 రెజల్యూషన్తో పాటు వస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటే మాత్రం 6.50 inches డిస్ప్లే వస్తుంది, 720x600 pixels రెజల్యూషన్తో పాటు వస్తుంది. సో రెండు రెజల్యూషన్స్ కూడా ఈక్వలే, పెద్ద ఫరకేం లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం లావా వస్తారైతే యూనిఎస్ఎస్సీ ప్రాసెసర్ 1.6 GHz మీద ఆక్టో కోర్ వస్తుంది అనమాట. అది మైక్రోమాక్స్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తాం 1.8 GHz మీద, ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ కార్డ్కి వస్తారకైతేనేమో 0.2 GHz ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో కొంచెం బూస్ట్ అనేది వస్తుంది మైక్రోమాక్స్ ఇన్ 1B. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే లావా G6కి వస్తారకైతేనేమో 32 GB స్టోరేజ్ అండ్ 3 GB ర్యామ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటేమో 64 GB స్టోరేజ్ అండ్ 4 GB ర్యామ్ వస్తుంది. మైక్రోమాక్స్ ఇన్ 1B మీకు ఇంకో వేరియంట్ కూడా ఉంది, 2 GB ర్యామ్, 3 GB స్టోరేజ్. ఆబ్వియస్గా స్కిప్ చేయండి, ఎది స్కిప్ చేయాలో సపరేట్ వీడియో ఇచ్చినా మీరు ఐ కార్డ్లో చేయండి, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి, బై మంచిగా ఉంది. సో ఫస్ట్ లావా G6 చూసుకుంటే 13 MP మెయిన్ కెమెరా అండ్ 5 MP సెకండ్ కెమెరా వస్తుంది. సెల్ఫీకి వస్తుంటే 13 MP సెల్ఫీ కెమెరా ఉందన్నమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B వస్తారైతే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, ఇది కూడా 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. నెక్స్ట్ సెల్ఫీ చూసుకుంటే 8 MP మెయిన్ కెమెరా వస్తుంది అనమాట. సో కెమెరా పరంగా చూసుకుంటే లావా G6 కొంచెం భిన్నైంది. ఆబ్వియస్గా 8 MP పెద్ద ఫరక ఏమి ఉండదు, కానీ ఇంప్రూవ్మెంట్స్ కొంచెం వస్తుంది సెల్ఫీ సైడ్ ఒకటి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెండు కూడా ఆండ్రాయిడ్ స్టాక్ OS తో పాటు వస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ బోల్డ్ వేర్స్ కానీ, లాంచర్స్ కానీ, UI కానీ, యాడ్స్ కానీ అవి ఏం రావు, ఒరిజినల్ స్టాక్ ఆండ్రాయిడ్ అనేది వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అనమాట. ఏ ఫోన్ తీసుకున్నా కూడా మీకు ఆపరేటింగ్ సైడ్ ఏ ఇష్యూ రాదు. నెక్స్ట్ మీ బ్యాటరీ చూసుకుంటే లావా G6 వస్తారు 3950 mAh బ్యాటరీ వస్తుంది, సింపుల్లీ పర్డ్ బై 4000 mAh బ్యాటరీ అనమాట రౌండ్ ఫిగర్ ఇస్తే. అదే మైక్రోమాక్స్ ఇన్ 1B చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. దీనిలో మేజర్ విశేషం ఏంటంటే బై రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 10 W ఏదైతే ఛార్జర్ ఉందో మీకు బాక్స్లోనే వస్తుంది, మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రైస్ చూసుకుంటే లావా G6 వచ్చరికి రీసెంట్గా ప్రైస్ అనేది తగ్గింది. సో 7377 rupees ఉంది. ద మైక్రోమాక్స్ ఇన్ 1B వచ్చరికి అయితే 7999 ఉంది అనమాట, అంటే జస్ట్ ఒక 700 rupees డిఫరెన్స్ వస్తుంది. కానీ ఓవరాల్ చూసుకుంటే మాత్రం మైక్రోమాక్స్ ఇన్ 1B వినర్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా వర్డింగ్ చెప్పాలంటే బై లేటెస్ట్ ప్రాసెసర్ ఏదైతే వస్తుందో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది అండ్ ర్యామ్ అడిషనల్ ర్యామ్ వస్తుంది, డబుల్ స్టోరేజ్ వస్తుంది అనమాట లావా G6 కంటే కూడా. ఎక్కడ డిఫీట్ అయిందంటే కెమెరా దగ్గరనే సెల్ఫీ, అది కూడా సెల్ఫీ కెమెరా కంటే కొంచెం తగ్గింది తప్పించి మిగతా అనే కాడ కూడా మైక్రోమాక్స్ ఇన్ 1B విన్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రైస్ కాడ కూడా, సో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది 700 rupees, కానీ అది కూడా ర్యామ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ప్లస్ రివర్స్ ఛార్జింగ్ ఉంది, 10 W ఛార్జర్ బాక్స్ వస్తుంది కాబట్టి మీరు కన్సిడర్ చేసుకుంటే 700 rupees ప్రాబ్లం కాదు. సో ఈ రెండు కంపారిజన్లో నా ఒపీనియన్లో పై ఏదైనా మంచి ఫోన్ తీసుకోవాలంటే ఇట్లా మైక్రోమాక్స్ ఇన్ 1B ఈజ్ ద బెస్ట్, లావా G6 కంటే కూడా మంచి ఫోన్ అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ర్యామ్, సెకండ్ వచ్చేసి ప్రాసెసర్, థర్డ్ వచ్చేసి బ్యాటరీ అనమాట. కెమెరాని ఇంక్లూడ్ చేస్తాను, కెమెరా పక్కకు పెట్టేసిన ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం కెమెరా ఈక్వల్గానే ఉంది. సో అందుకోసం అనేసి మెయిన్ ఏంటంటే ప్రాసెసర్, ర్యామ్ అండ్ బ్యాటరీ అనమాట. సో ఈ మూడు కేటగిరీస్లో మైక్రోమాక్స్ ఇన్ 1B విన్ అయింది. అండ్ నా ఒపీనియన్లో కూడా మైక్రోమాక్స్ ఇన్ 1B పర్చేజ్ అయింది, అది కూడా 4 GB వేరేనే పర్చేజ్ చేసుకోమనేసి నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని యూట్యూబ్లో చూసారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఇంకా మేజర్గా బెనిఫిట్ ఎక్కడైతుందంటే ఓవరాల్గా అందరికీ ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది కాబట్టి
మీకు ఇక్కడ స్టాక్ ఓఎస్ వస్తుంది, ఏ లాంచెస్ బోర్డుకి వెళ్ళకున్నా. సో అది చాలామందికి బెనిఫిట్ అవుతుంది. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.